ఒకటి కాదు రెండు కాదు ఎప్పుడైతే వంద కోట్ల జరిమానా విధించారో జేసీ బ్రదర్స్ రాజకీయ భౌతమ్యం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంతే ఇక్కడ డోలమైట్ సున్నపురాయి మైనింగ్కు సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్నారు గత కొద్ది సంవత్సరాలుగా కొన్నేళ్లుగా తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చలామణయింది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా అక్రమాల మీద ఉక్కుపాదం మోపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలోనే జేసీ కుటుంబానికి తగిలిన మరొక షాక్ వంద కోట్ల రూపాయల జరిమానా ఒకవేళ చెల్లించకపోతే గనక ఆస్తులను జప్ చేస్తాము అంటూ నోటీసులో పేర్కొనడం అయితే ఓకే ఇది దీని మీద ఓకే ఆయన చెల్లిస్తారా కోర్టుకు వెళ్తారా కోర్టులో సవాల్ చేస్తారా ఏంటనేది అది ఆ చర్య జరుగుతూనే ఉంటుంది కాకపోతే ఇక్కడ రాజకీయంగా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటుంది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఇక్కడ అంటే గతంలో మొన్న కొద్ది రోజుల క్రితమే జేసీ ట్రావెల్స్ పేరుతో ఆయన ట్రావెల్స్కి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి గారిని జైలుకి పంపించడం పక్క రాష్ట్రాల్లో జరిగిన రిజిస్ట్రేషన్స్లో ఉన్న లోపాలు ఒకే రిజిస్ట్రేషన్తో రెండు మూడు రకాల బస్సులు నడుపుతున్నారు రకరకాల ఆరోపణలు రకరకాల అభియోగాలతో ఎట్ట ఎట్టకేలకు అరెస్ట్ అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ తాజాగా అది ఇంకా కోలుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకొక దెబ్బ తగలను అంటే ఆర్థిక మూలాలను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాల మీద ఉన్న నేతల్ని టార్గెట్ చేస్తూ ఈ కొత్త రాజకీయం చేస్తున్నారా అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ మరి దీంతో జేసీ కుటుంబాన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా నిజంగా వెళ్తుందా ఈ వంద కోట్ల జరిమానాతోటే రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా మారుతుందా భవిష్యత్తులో ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది చెబుతున్నమాట కొన్ని చోట్ల ఇదే అంటే మైనింగ్ వ్యవహారానికి సంబంధించి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గతంలో జరిగిన అక్ర అక్రమాలను తవ్వి తీసి వాళ్ళని ఆ నాయకులను టార్గెట్ చేసే పని చేస్తారు ఒకవేళ పార్టీలో మార్పులు జరిగినప్పుడు ఇటువంటి ఉండవు అంటే సిద్ధరామరావు గారు లాంటి విషయాల్లో ఏం జరిగింది అనేది పదే పదే ప్రస్తావనకు తీసుకురాడు మొత్తానికి మరి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టార్గెట్ చేసిందా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి టీడీపీలో ఉన్న కీలక నేతలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఇదొక భాగమా ఏంటనేది వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి